సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలుత వాదోపవాదాలతో ప్రారంభమైన ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. ఎయిడ్స్ బాధితుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్, జిల్లాల్లో గుంటూరు జిల్లా ప్రథమం. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలో నోటొక్క అంశాల్లో 10 అంశాలు మినహా మిగిలిన అంశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగిన సాధారణ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు అధ్యక్షత వహించారు. అజెండాలోని అంశాలను చదవడం ప్రారంభించగానే వివిధ అంశాల్లోని సమస్యలపై కౌన్సిలర్లు ప్రశ్నించారు. 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ, సింగిల్ టెండర్లను ఏ విధంగా ఆమోదిస్తున్నారంటూ అధికారులు సమాధానం తెలపాలని ప్రశ్నించారు. ఉన్న పరిస్థితిని బట్టి చేయాలి. కమిషనర్ గారు వచ్చింది, కౌన్సిల్టేషన్ తీసుకుంటే మా కౌన్సిల్ ఎనుమకులు ఎక్కడ చేస్తారండి? మాట్లాడుకునే విషయాలు కాదు ఇక్కడ. కాకపోతే మీరు రూల్ పొజిషన్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ ప్రొసీడ్ అవుతారు. అదేవిధంగా వార్డుల్లోని అభివృద్ధి పనులను కేటాయించిన టెండర్లను పలువురు కౌన్సిలర్లు రద్దు చేయాలని కోరారు. 51, 62, 64, 75, 76, 77, 78, 79, 84 అంశాలను రద్దు చేస్తున్నట్లు, అదేవిధంగా 91వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకట్రావు తెలిపారు. 51, 62, 64, 75, 76, 77, 78, 79, 84 అంశాలు రద్దు చేయడమైంది. 91 అంశం వాయిదా వేయడమైంది. మరి ఈ కాకుండా వైఎస్ఆర్సిపి రమేష్ గారు కొన్ని అంశాల మీద డీసెంట్ నోట్ ఇచ్చారు, అదంతా పరిగణన చూస్తాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శకుంతల, ఎంఈ శ్రీనివాసరావు, డిఈ నరసింహారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా భగవద్గీత జ్ఞానయజ్ఞ సప్తాహంతో పాటు సామూహిక భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రవర్తకాచార్య శ్రీ భాస్కరానంద సరస్వతి పర్యవేక్షణలో కొనసాగింది. ఉదయం భగవద్గీత మొదటి 6 అధ్యాయాలు పారాయణం చేశారు. అనంతరం హారతి, ఆ తర్వాత 18 అధ్యాయాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా భాస్కరానంద సరస్వతి మాట్లాడుతూ, మానవుని జీవనయానంలో నిత్యం చేయదగినవి, చేయకూడనివి, ఎల్లప్పుడూ మనస్సులో గుర్తుంచుకోవాల్సిన విషయాలను భక్తులకు వివరించి చెప్పారు. భగవద్గీత అధ్యయనంతో జ్ఞానప్రాప్తి సాధన, కర్మయోగం, త్రిగుణాలు, విభూతి యోగం, దైవగుణాలు, వాటి ద్వారా వ్యక్తిత్వ వికాసంపై భాస్కరానంద ప్రవచనాలు చేశారు. ఈ భగవద్గీత జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా, చాలా ఉత్సాహంగా, ప్రజలందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఎంతో గౌరవంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ భగవద్గీత యావత్ మానవాళికి ఇచ్చినటువంటి యొక్క ప్రబోధము, శ్రీకృష్ణ భగవానుడు మొత్తం మానవాళికి ఇచ్చినటువంటి సందేశము. స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ హోటల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని గంగానమ్మపేటలోని శశి వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమం హోటల్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు ఈదర పూర్ణచంద్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ, హోటల్స్ అన్నింటినీ శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణకు సహకరిస్తామని ప్రకటించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ స్వరక్షణ్ దాని మీద మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం
మన హోటల్స్ కానీ మన టీ స్టాల్స్ కానీ మన బేకరీలు కానీ మన వ్యాపార సంస్థలన్నింటినీ శుచిగా శుభ్రంగా మొత్తం జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకుంటే మన దాని పట్టణం కూడా శుభ్రంగా ఉంటుంది. దానికి మనం మన వర్కర్స్ని గట్టిగా కట్టుదిట్టం చేసేసి మన హోటల్స్ అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శకుంతల మాట్లాడుతూ హోటల్స్ బేకరీల ప్రాంగణాల్లో పాటించాల్సిన పరిశుభ్రత గురించి వివరించి చెప్పారు. 2017 సంవత్సరంలో భారతదేశంలోనే తెనాలని స్వచ్ఛ సర్వేక్షణలో 44వ స్థానం సంపాదించాము అంటే అది మీ అందరి సహకారంతోనే సాధించగలిగామని, ముందు ముందు మరింత మంచి ర్యాంకు రావడానికి మీ అందరి తోడ్పాటు కావాలని కోరారు కమిషనర్. ఈ కార్యక్రమంలో హోటల్ బేకరీ స్వీట్ షాపులు క్యాటరింగ్ రంగంలో నిర్వాహకులతో పాటు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమణ, వరదరాజులు, వేజల్ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అయితే మరింత ఇనుమడించిన ఉత్సాహంతో ఈ 2018 స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొంటున్నాము. అంటే స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొంటామంటే అది ఒకరోజు ఆ ఒక్క ఈవెంట్గా కాదు, అది మనము గతానుగతంగా మనం చేస్తున్న అన్ని ప్రయత్నాలతోటి వచ్చేదే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు. మనం మన పట్టణంలో ఆ యొక్క సెన్స్ ఎక్కువగా ఉంది ప్రజలకైతే, అంటే స్వచ్ఛ భారత్ పాటించాలి, స్వచ్ఛ భారత్ని మనం అందరం అనుసరించాలి అనే సెన్స్ ఎక్కువగా ఉంది. మన పొలిటికల్ వాతావరణం కూడా దానికి అనుకూలంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి 2వ తారీఖు కూడా స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ పెట్టుకుంటున్నాము. అయితే ఏంటి అంటే ఇంకా పూర్తి స్థాయిలోది ఆ యొక్క హ్యాబిట్యూట్ మనం కావాలి. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా పట్టణాల్లోనూ ఈ ప్రక్రియ ఊపందుకుంది. అవసరాన్ని బట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని పక్కా ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పథకాన్ని చేపట్టింది. ఈ విధానంలో ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా కానీ సొంత నగదు ద్వారా కానీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది నుంచి దరఖాస్తుల స్వీకరణలో ఉన్న ప్రక్రియ తాజాగా తుదిదశకు చేరుకుంది. తెనాలి డివిజన్ పరిధిలో వివరాలు పరిశీలిస్తే వాస్తవానికి ఆయా పట్టణాల్లో మంజూరు కంటే ఎక్కువగా దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత వాటిల్లో దాదాపు సగం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారు పేరు మీద స్థలం లేకపోవడం, కొందరికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి లేకపోవడం, మరికొందరు ఒక వంక హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో దరఖాస్తు చేసి ఈ పథకంలోనూ దరఖాస్తు చేసుకోవడం వంటి కారణాలతో అవి తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం సర్వే తుది దశలో ఉంది. ఆయా పట్టణాల్లో మిగిలి ఉన్న ఇళ్లకు కూడా దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను జిల్లా కలెక్టర్కు పంపడం, హౌసింగ్ వెబ్సైట్లో నమోదు చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఈ కార్యక్రమాలు మరో 10 రోజుల్లోకి పూర్తి చేసే పనిలో గృహ నిర్మాణ విభాగ అధికారులు నిమగ్నమయ్యారు. సాధారణంగా పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ నుంచి ప్లాన్ తీసుకోవాలి. దీనికి ప్లాను, డెవలప్మెంట్ ఛార్జీలు వంటివి అధికారికంగా 25,000 రూపాయల వరకు ఉంటాయి. అనధికారికంగా మరికొంత అవుతాయి. అయితే ప్రభుత్వ సహాయంతో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారులందరూ ప్లాన్ తీసుకోవాల్సిన పని లేదని ప్రభుత్వం తాజాగా వెసులుబాటు ఇచ్చిందన్న సమాచారం గృహ నిర్మాణ విభాగ అధికారులకు చేరింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని వారు భావిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని 750 చదరపు అడుగుల వరకు కట్టుకోవడానికి, స్థలం బాగా చిన్నదిగా ఉంటే తొలి అంతస్తు వేసుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాట్లు ఇచ్చింది. మొత్తం మీద పట్టణాల్లోనూ పేదల సొంత ఇంటి నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు తొలిదశగా పునాదులు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే గృహ నిర్మాణ విభాగం తెనాలి డివిజన్ ఈఈకే బసవయ్య మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో బీఎల్సీ పథకం అమలు త్వరలో మొదలు కానుందని, దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి సర్వే తుదిదశలో ఉందని, మరో 10 రోజుల్లో ఆయా పట్టణాల్లో తుది లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేస్తామన్నారు. హౌసింగ్ వెబ్సైట్లో నమోదు పూర్తి చేస్తే అర్హులకు ఒక కోడ్ వస్తుందని చెప్పారు. ఇక అక్కడి నుంచి దశల వారీగా వారి మంజూరులు వారి వారి బ్యాంక్ ఖాతాలకు చేరతాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథక లబ్ధిదారులకు ప్లాన్ కూడా అవసరం లేదని వెసులుబాటు ఇవ్వడంతో నిర్మాణాలు వేగంగా ముందుకు సాగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా పట్టణాల్లోనూ కార్యక్రమం వేగంగా ముందుకు సాగేలా చూస్తామని బసవయ్య తెలియజేశారు. తెనాలి డివిజన్లోని కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీధర్ తన పొలంలో 17 రకాల వరి విత్తనాలు నాటి అందులో ఎన్ని రకాలు ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడతాయి అని పరిశీలించారు. వీటిని పరిశీలించేందుకు తన పొలం వద్దకు శాస్త్రవేత్తలను పిలిపించి పంట దిగుబడిని వారంతా కలిసి చర్చించారు. 17 రకాలను నిశితంగా గమనించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు శ్రీధర్ మాట్లాడుతూ ఈ 17 రకాలను ఎదబెట్టి నాటినట్లు చెప్పారు. 7 వెరైటీస్ మార్కెట్ వెరైటీస్ అని, మరో 3 నెల్లూరు వెరైటీస్, మరో 2 IET ఎర్రబియ్యం వెరైటీ, BPT2 నల్లబియ్యం వెరైటీ, విరాట్ అనే వెరైటీ వేశామని, అది వాడిపోయిందని, మన ప్రాంతానికి ఈ వరి పనికిరాదని శ్రీధర్ తెలిపారు.
దీనిలోనే 12, 26, 29, 39 వెరైటీలు ఉన్నా ఇవి మన ప్రాంతానికి సెట్ కావని చెప్పారు. ఎంటియు 12, 62 రకం సన్నగా ఉన్నవి. ఇవి మన ప్రాంతానికి బాగా ఉంటుందని భావిస్తున్నట్లు వివరించారు శ్రీధర్. ఒక కంకికి 325 గింజలు, దుబ్బుకి 16 నుండి 18 కంకులు ఉన్నట్లు తెలిపారు. ఎంటియు 12, 24 కూడా మన ప్రాంతానికి సెట్ అవుతుందని చెప్పారు శ్రీధర్. ఈ రెండు రకాలు బాగా ఉన్నాయని, ఈ విధంగా ప్రతి సంవత్సరం మన ప్రాంత రైతుల కోసం ఈ రకాలను తన పొలంలోనే పండించి రైతులకు అవసరమైన దిగుబడులు వచ్చే రకాలను తెలియజేస్తున్నానని తెలిపారు. ఈయనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. మేము ఇక్కడ ఒక 17 రకాల వెరైటీస్ మినీ కిట్ని చూసాము, వేసి ఎదబెట్టి వేసాము. అయితే వీటిలో ఒక 7 వెరైటీస్ ఏం మార్టేర్ వెరైటీసు, 3 ఏమో నెందూరు వెరైటీసు, 2 ఐఈటీ వెరైటీసు, ఒక ఎర్ర బియ్యం వెరైటీ, ఒక నందబియ్యం వెరైటీ. ఇదిగాక BP2 అని నేనకంటావాడు వేసాం, BPT వేసాం. ఇదిగాక సిరీ సీడ్స్ ఆన్ ద విరాట్ అని వేసాం, అదేం పడిపోయింది వెరైటీ. ఇది మన ఏరియా సెట్ కాదు, బాగా సన్నగా ఉన్నాయి కానీ గింజ తొందరగా పడిపోయింది. ఇది దీంట్లో కూడా 12, 26, 29, 39 ఈ వెరైటీస్ అన్నీ కొంచెం కోర్స్గా ఉన్నాయి, అవి కూడా మన ఏరియాకి సెట్ కావు. దీంట్లో మాత్రం మార్టేర్ వెరైటీస్లో మేము ఎంటియు 12, 62 అనే వెరైటీ బాగా సన్నగింజ రకం, దుబ్బు కూడా విడిపోయి ఉంది, దావ కానీ ఎగ్గితెగును కానీ ఏమీ లేకుండా బాగుంది. ఈ వెరైటీ మాత్రం మన ఏరియా బాగా సూటబుల్ అని అనుకుంటున్నాము. దీంట్లో గింజను వచ్చేసరికి 325 ఉన్నాయి, కంకి వచ్చేసరికి, దుబ్బుకి కంకును వచ్చేసరికి 16 నుంచి 18 ఉన్నాయి. ఎంటియు 12, 24 కూడా మన ఏరియా సెట్ అవుద్ది. అయితే దాంట్లో కంకిను గింజను 270 ఉన్నాయి, దుబ్బు చేత మాత్రం 16 నుంచి 18 ఉంది, అది కూడా సెట్ అవుద్ది. ఈ రెండు వెరైటీస్ మాత్రం బాగున్నాయి మనకి. ఎన్ఎన్ఆర్ వెరైటీస్ అన్నీ కూడా కొంచెం కోర్సుగా ముతగ్గా ఉన్నాయి, అందుకని చెప్పి అవి మన ఏరియా సెట్ కావు. కాకపోతే 4 1 అనేది మాతరం BPT 52.04 కన్నా ఒక 7 బస్తాల దాకా దిగుబడి పెంచొస్తుంది. నీడు కూడా చూసాను అండి. ఇది ఒక చిన్న విరామం.